హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఏంటి ఇక్కడ కూర్చుందని అనుకుంటున్నారా? నేను ఆఫ్టర్నూన్ నుంచి వ్లాగ్ చేస్తున్నానండి. కొద్ది కాదు, చాలా ఎక్కువ పని ఉందన్నమాట. సో అది ఒక టాస్క్లా చెయ్యాలి. అందుకని మీతో ఆ టాస్క్ నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకే వ్లాగ్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. ఫ్రెండ్స్, ఇప్పుడు వ్లాగ్ చూసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక మొదటిసారి కానీ మన ఛానల్లోకి వచ్చి వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు టాస్క్ ఏంటనేది చూసేద్దాము. ఈరోజు టాస్క్ చూసారా, 1:30 అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఈ 1:30 నుంచి మళ్ళీ 4:00 నేను మీకు వాచ్ చూపిస్తాను. మీకు 4:00 వాచ్ చూపిస్తానండి. ఈ మధ్యలో ఇది నేను చేయగలుగుతానా లేదా కంప్లీట్ చేయగలుగుతానా లేదా అనేది కూడా చూడాలి. అది కాకుండా కొద్దిగా ఎక్స్ట్రా పనులు కూడా మధ్యలో తగులుతుంటాయి, అవి కూడా నేను కంప్లీట్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాము. నేనైతే వ్లాగ్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. నేను రైతు బజార్కి వెళ్ళాను అనమాట. అక్కడి నుంచి వెజిటేబుల్స్ అవి తెచ్చుకున్నాను. చాలా వరకు వెజిటేబుల్స్ అన్నీ ప్యాక్ చేసాను, ఇంకా కొన్ని ఉండిపోయాయి అనమాట. మార్నింగ్ వచ్చిన వెంటనే నేను ప్యాక్ చేసేసుకున్నాను. ఆ మిగిలిన కొన్ని కూడా అలా హాల్లోనే వదిలేసానండి. ఎందుకంటే తర్వాత మళ్ళీ లంచ్ వెళ్ళి మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకొచ్చి లంచ్ ప్రిపేర్ చేసి క్యారేజ్ ఇవ్వాలండి. అది నా వర్క్. అదైతే ఇచ్చేసాను. మార్నింగ్ ఇచ్చేసిన తర్వాత మిగిలిన నాకు ఇంక సర్దడానికి టైం చాలలేదనేసి నేను తీసుకున్నా, ఇవెలా వదిలేసాను అనమాట. ఇప్పటి నుంచి ఇప్పుడు నేను ఇంకా భోజనం కూడా చేయలేదు. మా వారు వచ్చేలోపు ఇవన్నీ సర్దుకుందాం అనేసి నేను అనుకున్నాను. అండ్ ఈ బెండకాయలు అన్నీ ప్యాక్ చేసుకున్నానండి. వేటికవి వేరుగా ప్యాక్ చేసుకున్నాను. కొన్ని పెట్టాను, కొన్ని ఉంచేసాను. ఇంకా పాపాయ కూడా తీసుకొచ్చాను, కరపండ్లను తీసుకొచ్చాను. ఇంకా పిల్లలకి ఇప్పుడు స్నాక్స్ చేయాలి, బట్టలు ఫోల్డ్ చేయాలి, ఇంకా బట్టలు ఆరబెట్టాలి, ఈ రెండు రకాల స్నాక్స్ చేయాలి, ఇవన్నీ చేయాలండి. పాయసం చేస్తున్నాను చిన్నపాపకి అయితే. చిన్నపాప కరపండ్లం దుంప తినదు. అండ్ ఇది పాపాయ వచ్చేసి 10 రూపీస్ ఎంత పడింది మనకి. ఇందులో అన్ని విటమిన్స్ ఉంటాయండి. పాపాయ పెట్టండి పిల్లలకి, అప్పుడప్పుడు ప్లేట్లెట్స్ అవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. డెంగ్యూ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఒకవేళ డెంగ్యూ లక్షణాలు ఎవరికైనా కనిపిస్తే మాత్రం కంపల్సరీ ఈ పాపాయ అనేది పెట్టండి. ప్లేట్లెట్స్ అనేవి చాలా ఎక్కువగా పెరుగుతాయి. నేను వాయిస్ రికార్డ్ చేసుకున్నానండి, అది సరిగ్గా అవ్వలేదు, రికార్డ్ అవ్వలేదు. అందుకే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను. ఇక్కడ కూడా నేను వాయిస్ రికార్డ్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను చేయాల్సిన పని ఏంటంటే, ముందు నేను కరపండ్లం దుంపలకు మట్టి ఉంటుంది కదా, అది నానబెట్టుకున్నాను అనమాట. కరపండ్లం కొద్దిసేపు నానబెడితే మట్టి ఉడుతుందని, అవి నానుతూ ఉంటాయన్నమాట. ఈ లోపల నేను పాయసం చేస్తున్నానండి. ఇది మా చిన్నపాపకి ఒకదానికి చేస్తున్నాను. మార్నింగ్ మిల్క్ తీసుకొచ్చాను కదా, ఆ పాలతో చేసేస్తున్నాను. చేసేసి ఇంకా ఉంచేస్తున్నాను. చాలా కొద్దిగా చేస్తున్నానండి, ఎందుకంటే మా కోసం, నా వారి కోసం, నా కోసం, పాప కోసం ఈవినింగ్ స్నాక్స్ కింద కరపండ్లం దుంప ఉన్నది. ఈ ఇప్పుడు చిన్నదాని కోసం నేను పాయసం చేస్తున్నాను, అది ఆమె తినదన్నమాట. ఈ నెయ్యి వచ్చేసి ఈ గిన్నెలో ఉందనుకుంటున్నారా? ఇది వచ్చేసి మొన్న దశమి రోజు, దుర్గాష్టమి రోజు అప్పాలు చేశానండి, బియ్యం పిండి అప్పాలు. అందులోనే డీప్ ఫ్రై చేశాను నెయ్యిలోనే. సో ఆ నెయ్యి అలా ఉండిపోయిందనమాట, కళాయిలో ఉంచేస్తాను. సో అది ఇలా పాయసం వాడేస్తున్నాను. ఎందుకంటే ఈ పాయసం నేను దేవుడికి ఏమి నైవేద్యం పెట్టనండి, కేవలం పాప కోసం చేస్తున్నాను అనమాట. సో పిల్లల కోసం, ఇప్పుడు పిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి కంపల్సరీ వాళ్ళకి నచ్చింది ఏదైనా చేసినట్టయితే వాళ్ళకి బలంగా ఉండేది, ఒంటికి బలంగా ఉండేది పెడితే బాగుంటుందండి. సో చాలా ఆచితూచి వేస్తున్నాను అనమాట, ఎందుకంటే పలుచగా ఉంటే తాగుతుంది చిన్నపాప పాయసం. చిక్కబడిపోతే మళ్ళీ తన ఇష్టపడదు, చాలా ఇదిగా చూస్తుంది. అండ్ తనకి డ్రై ఫ్రూట్స్ కూడా ఇష్టం ఉండదండి. డ్రై ఫ్రూట్స్ వేయకూడదు, యాలకులు వేయకూడదు, ఓన్లీ పాలల్లో సగ్గుబియ్యం సేమియా ఉండాలన్నమాట. ఆ పాయసం అలాగైతే తాగుతుంది. సో తన కోసం కొద్దిగా చేస్తున్నాను, చాలా చాలా కొద్దిగా చేస్తున్నాను అనమాట. సో చూసారు కదా, సేమియా అయితే బ్రౌనిష్గా ఫ్రై చేసుకుంటే మీకు పాయసం ఎప్పుడు కూడా టేస్ట్ వస్తుందండి. మంచి కలర్ కూడా ఉంటుంది, కలర్ఫుల్గా చూడడానికి బాగుంటుంది. మనం సేమియా అప్పుడు కూడా బాగా బ్రౌనిష్గా మాడకుండా ఈవెన్గా ఫ్రై చేయాలన్నమాట, అప్పుడు బాగుంటుంది సేమియా. అండ్ వీటితో పాటు ఇంకా బోల్డ్ అన్ని పనులు ఉన్నాయండి, ఇవన్నీ కూడా ఇప్పుడు చేయాలి.
సో నేను రుచి ఎందుకంటే చూస్తున్నాను, అది నేను ఏ దేవుడికి నైవేద్యం పెట్టట్లేదండి, కేవలం మా పిల్లల వరకే అన్నమాట. సో అందుకే రుచి చూస్తున్నాను. నేను ఇంకా బోన్ చేయాలి, ఆకలేస్తుంది, మా వారు ఇంకా రాలేదని వెయిట్ చేస్తున్నానండి. అప్పటికే 1:30 అయిపోయింది, 1:32 అట్లా అయిపోతుందన్నమాట. నేను సగ్గు బియ్యం కూడా వేసేసాను, చూసారు కదా సగ్గు బియ్యం. ఈ ఈ ప్యాకెట్ ఉంది కదండి, ఇందులోని ఇది 30 రూపీస్ 35 రూపీస్ ఎంత ఉంటుంది ప్యాకెట్. ఇది బియ్యం, సగ్గు బియ్యం బాగుంటుందండి, మనం వేరేగా బాయిల్ చేసి వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా పాలల్లో వేసి ఉడకబెట్టేసినా కూడా తొందరగా ఉడికిపోతుంది, చాలా బాగుంటుంది సగ్గు బియ్యం. ఇంకా నేను ఎంత కష్టపడి చేశాను కదండి పాయసం, అయితే చేస్తే ఆమె ఇష్టపడుతుందని, మా చిన్న పాప ఇష్టపడుతుందని నేను కష్టపడి చేస్తే ఆమె ఏంచి నాకు వద్దు నాకు ఇష్టం లేదని నన్ను చాలాసేపు ఏడిపించేసింది, నేనే తినిపించాను అనమాట మొత్తానికి. ఎందుకంటే ఇంక స్నాక్స్ అది తప్ప ఇంట్లో ఇంకేటి లేవండి, అందుకే నేను తినిపించాను అనమాట. తినిపించేటప్పుడు అయితే ఇంకా చాలా మాటలు మాటల్లో పెట్టేసి పెట్టేశాను, ఆ మాటలు అయితే మీరు వినొచ్చు, ఇంకా ఉన్నాయన్నమాట, ఇంకా వీడియోలో ముందు ముందు తన మాటలు మీరు వినగలరు. అండ్ నేను చూస్తున్నానండి ఏంటి బాయిల్ అయిందా లేదా అనేసి చూస్తున్నాను. చెప్పాను కదా తనకి బాగా ఇదిగా ఉండాలి, అంటే పలుచగా ఉండాలనేసి. ఈ లోపల కరివేపాకు ఉన్నది కదా, కరివేపాకు అది సర్దుకుంటున్నాను. దుంపలు వచ్చేసి నానబెట్టేసి ఉంచాను కదా, అది అలా ఉన్నది. కరివేపాకు అనేది ఏ పాయకి ఆ పాయ తీసేసి నేను బాక్స్లో టైట్ స్టీల్ బాక్స్లోని పెట్టేసుకుంటానండి. తర్వాత ఇంకా పాయసం చేసిన తర్వాత చిన్న చిన్న గిన్నెలు వస్తాయి కదా, అవి కూడా నేను వాష్ చేసేసుకుంటున్నాను. పెద్ద పెద్దవి అయితే మాత్రం నేను పక్కన పెట్టేసుకుంటున్నానండి, పక్కన నా పక్కన ఒక ట్యాబ్ పెట్టుకొని ఆ ట్యాబ్ పక్కన నేను పెట్టేసుకుంటున్నానండి పెద్దవి అయితే. ఈ చిన్న చిన్నవి అయితే మాత్రం ఎప్పటికప్పుడు వాష్ చేసేసుకుంటానన్నమాట. అండ్ ఇది ఇప్పుడు కడిగేశాను, ఈ కరబెండలం అనేది కడిగేస్తున్నాను. 3-4 టైమ్స్ బాగా వాష్ చేయాలండి, ఎందుకంటే అది బురద ఎక్కువగా వస్తుంది దీనికి, వీటికి ఎక్కువగా ఎక్కువగా మట్టి అనేది చాలా హెవీగా వస్తుందన్నమాట. కొద్దిగా ఈసారి కొద్దిగా ఎక్కువగా మెత్తగా ఉడకబెట్టేసాను అనుకుంటాను. ఇవి అసలు అవి ములిగేటట్టుగా మనం వాటర్ వేసుకుంటే అయిపోతుంది. ఎప్పుడైనా సరే కరపెండలం కుక్కర్లో పెట్టినట్టయితే ములిగేటట్టుగా వాటర్ వేసుకొని ఆ కేజీ కరపెండలానికి ఒక పిడికెడు కన్నా కొద్ది తక్కువ కళ్ళుప్పు వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. నార్మల్ సాల్ట్ కాకుండా కళ్ళుప్పు వేస్తే బాగా టేస్ట్ వస్తుందన్నమాట, మంచి టేస్ట్. నేను సర్దుతున్నానండి, లోపల విరగొట్టి కొద్దిగా లోతుగా వెళ్ళాలి, గ్యాప్ ఎక్కడ లేకుండా అంతా మొత్తం సర్దుకుంటున్నానమాట. చూసారు కదా ఇలా ములిగేటట్టు వేసాను, కొద్దిగా పైకి కనిపిస్తున్నా కూడా నో ప్రాబ్లం. దేవుడి గది సామాన్లు ఇవన్నీ నైట్కి, ఇంకా అదంతా నైట్ వర్క్ అనమాట, దేవుడి సామాన్లు అవి తోముకోవడం అయినా. నేను ఏంటంటే దీపం వెలిగించేసిన తర్వాత ఎప్పుడైతే దీపం కొండెక్కిపోయిందో వెంటనే అక్కడి నుంచి తీసేస్తానండి ఆ దీపం సామాన్లు నైవేద్యం సామాన్లు అన్నీ కూడా. అండ్ ఇది ఇంకా కుక్కర్ మీద పెట్టేసి ఇంక పని చేసుకోవచ్చు. ఇంకా సేమియా అయితే అయిపోయింది అండ్ ఈ లోపల అక్కడ నేను ఈ తెచ్చాను కదండి, అదే వెజిటేబుల్స్ తెచ్చాను కదా, అదంతా హాల్లోనే మట్టి, ఈ దుంపల తాలూకా మట్టి చెత్త చెదారం అన్నీ ఉండిపోయాయి కదా, అవన్నీ ఇప్పుడు క్లీన్ చేసుకొని హాల్ అది క్లీన్ చేసేసుకోవాలి అన్నమాట. చెప్పాను కదా ఎక్స్ట్రా పనులని, ఇవన్నీ అనుకోకుండా మనం ప్లాన్ చేసుకోకుండా వస్తాయి మధ్య మధ్యలోకి. అండ్ నేను హెల్మెట్ అన్నీ తీసేసుకొని అక్కడదక్కడ, ఇంకా పిల్లలు ఉన్నంతసేపు కూడా పిల్లలు ఇల్లు అది కొద్దిగా క్లమ్జీగానే ఉంటుందండి, పిల్లలు స్కూల్కి వెళ్తేనే కొద్దిగా ఏదైనా సర్దుకొని కొద్దిగా కాసేపు అయినా నీట్గా ఉంచుకోవచ్చు అన్నమాట. ఆకుకూరలు ఏంటంటే మనకి చాలా తగ్గాయండి రేట్లు అయితే మాత్రం చాలా చాలా తగ్గాయి, చూశాను కదా బీరకాయలు కూడా 22 రూపీస్ ఎంత పడింది బీరకాయలు, ఎక్కువ రేట్ ఏం పడలేదు. ఇంకా అన్నీ కూడా బెండకాయలు కూడా 20 రూపాయలు కేజీ అలా పడ్డాయి అన్నమాట.
కార్తీక మాసం వస్తుంది కదా, వెజిటేబుల్స్ కూడా వెరైటీ వెరైటీ వెజిటేబుల్స్ అన్నీ ఈ టైంలోనే బాగా తినొచ్చండి. వెజిటేబుల్స్లో అన్ని రకాలు వండుకొని తినాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. మీకు కార్తీక మాసం ఎప్పుడైతే మొదలవుతుందో అప్పటి నుంచి మీకు మంచి మంచి వెజ్ డిషెస్ అన్నీ అప్పుడు చేసుకోవచ్చు. అండ్ ఈ లోపల మా వారు వచ్చారు, ఇంకా ఆయనకి ఇంకా వండుతున్నాను, అది లంచ్ ప్రిపేర్ లంచ్ పెట్టాను అనమాట. ఈరోజు మా లంచ్ అయితే ఏంటో చెప్పలేదు కదా, నేను ఫిష్ పకోడీ వేశానండి. ఇవి ఫిష్ పకోడీ అనమాట. ఇతను బోన్లెస్ ఫిష్ తెచ్చారు, అంటే ముళ్ళు లేకుండా కట్ చేయించి తెచ్చారండి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారనేసి అది తీసుకుని వచ్చారు. వాళ్ళకి అవి ప్యాక్ చేస్తాను, వాళ్ళకి కూడా లంచ్లోకి అదే. అండ్ చుక్కకూర పప్పు ఉండేనమాట, చాలా చాలా ఇష్టం అండి. నాకైతే మాత్రం చుక్కకూర పప్పు నెయ్యి వేసి నెయ్యితో తాలింపు పెట్టి వండితే సూపర్గా ఉంటుందండి. నేను చెప్పాను కదా దుర్గాష్టమి రోజు నేను అప్పాలు చేశాను, నెయ్యి ఉండిపోయింది అది ఎలాగైనా వాడేయాలనేసి ఆ నెయ్యితోనే తాలింపు పెట్టానండి. సూపర్గా వచ్చింది, చాలా చాలా బాగుంది. అండ్ ఆమ్లెట్ వేస్తానని మా వారికి అడిగాను, వద్దని చెప్పేసారు, ఎందుకు ఇది ఉంది కదా ఇదే ఎక్కువగా అయిపోతుంది నాకు అనేసి అన్నారు. అండ్ నేను మా వారు భోంచేస్తామండి. భోంచేసిన వెంటనే ఆయన మళ్ళీ ఫిషింగ్ హార్బర్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. అండ్ ఇప్పుడు చెప్పాను కదా బట్టలు ఫోల్డ్ చేయాలనేసి, ఇప్పుడు బట్టలు ఫోల్డ్ చేసే పని అన్నమాట. నేను ఎప్పుడు కింద కూర్చొని చేస్తానండి ఏ పనైనా సరే. సపోజ్ వెజిటేబుల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, అంటే బీరకాయలు దొండకాయలు ఇటువంటివి ఏమైనా ఉన్నా సరే నేను కింద కూర్చొని కట్ చేస్తాను, నించొని కట్ చేయను. అండ్ బట్టలు కూడా మ్యాక్సిమం నేను కింద కూర్చొని మడతెడతానండి, చేప వేసేసుకుంటాను. ఎందుకంటే కిందన వేస్తే కిందన ఏదైనా డస్ట్ అది అంటుకుంటుంది కదా అనేసి నేను చేప వేసుకుంటాను. మ్యాట్ లాంటిది వేసుకొని దాని మీద మడత పెట్టుకుని అక్కడే సర్దేసుకుంటానండి అన్నీ కూడా. అందులో కొన్ని వర్షాలు పడ్డాయి కదా, కొన్ని తడి పొడివన్నీ కూడా పక్కకు తీసేసి మిగిలినవన్నీ చేసుకుంటున్నాను. అండ్ ఫోల్డ్ చేస్తూ మధ్యలో వచ్చానండి. ఈ లోపల ఇవి కొద్దిగా చెప్పాను కదా మెత్తగా బాయిల్ అయిపోయాయని, అప్పుడు ఏం చేశానంటే ఇవి తీసేసి ఒక ప్లేట్లో పెట్టేస్తానండి. ఎందుకంటే పాప వచ్చేసరికి ఇవి మళ్ళీ గట్టిగా అయిపోతాయి అన్నమాట. మనకి దుంపలు ఎప్పుడైనా బాగా మెత్తగా ఉడికిపోయాయి అని అనుకుంటే తీసి మనం గాలికి పెట్టినట్టయితే అది చల్లబడగానే మెత్తగా అయిపోతాయి, గట్టిగా అయిపోతాయి అన్నమాట. ఇవి బాగా మెత్త బాయిల్ అయిపోయి పర్వాలేదు, మాకు ఇలాగే ఇష్టం అండి. మెత్తగుంటేనే ఇష్టం, పాప కూడా మెత్తగుంటేనే తింటుంది. సో ఇందులో కొద్దిగా మంచివి చెడ్డవి కూడా ఉంటాయి కదా, సో అన్నీ ఫిల్టర్ చేయాలి. నేను కొద్దిగా ఒక 5 మినిట్స్ అనుకుంటా లేట్ చేశాను. యాక్చువల్లీ 4 విజిల్స్ వస్తే ఆపేస్తానన్నమాట, నేను 5 విజిల్స్ వరకు ఉంచాను. నేను తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి. చెప్పాను కదా పెద్ద పెద్ద సామాన్లు అన్నీ వాటి కోసం ఒక టైం పెట్టుకుంటున్నానండి, ఆ టైం ప్రకారం ఇది తోముకుంటాను అనమాట. ఇంకా చెప్పాను కదా పాయసం కూడా చిక్కబడిపోయింది. ఆ అమ్మకి మా చిన్న పాపకు వచ్చి పలచగా ఉండాలండి, పలుచుకుంటేనే తింటుంది అనమాట. గట్టిగా ఉండాలి సేమియా కూడా, అంటే మెత్తగా తగలకూడదు, కొద్దిగా గట్టిగా ఉంటేనే తింటుంది. సో నేను అందుకే ఆఫ్ చేస్తాను. చూసారు కదా వేడిగా పొగలు వస్తున్నాయి, వీటిని గాలికి పెట్టేస్తే ఇంకా గట్టిగా అయిపోతాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయండి కరపెండ్ల దుంపలు అయితే. అండ్ నేను ఫోల్డ్ చేసేసుకున్నానండి బట్టలు, ఫోల్డ్ చేసుకొని ఎవరి వాళ్ళకి సపరేట్గా పెట్టేసుకుంటున్నాను అనమాట. సిరి పాపవి సిరికి, నావి వేరేగా, మా రాజుగారి వేరేగా, చిన్నదాని వేరేగా పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఇలా వేరువేరుగా పెట్టేసుకొని ఇంకా అక్కడి నుంచి ఎవరిది వాళ్ళు వేరువేరుగా తీసేసుకుంటానండి. తీసేసుకొని సర్దేస్తాను, తీసుకెళ్ళి డైరెక్ట్గా ఇంకా పెట్టేసుకుంటాను వేటుగా వేరేగా పెట్టేసుకొని. నా బట్టలు ఎక్కువగా వచ్చినట్టున్నాయి చూసారు కదా, నేను సర్దుతున్నాను నావి. అండ్ నాప్కిన్స్ అన్నీ కూడా వేరేగా ఒక చోట అలా పెట్టేసుకుంటానండి. ఎక్కువగా నావే వస్తాయండి బట్టలు, ఎందుకంటే కొద్దిగా మరుస్తూ ఉంటాను బయటకు వెళ్ళేటప్పుడు, ఇంట్లో ఉండేటప్పుడు, ఇంకా కొద్దిగా షాపింగ్ వాటికి వెళ్ళేటప్పుడు వీటికి అలాగా వేరువేరుగా పెట్టుకుంటానన్నమాట బట్టలు. నావి మా చిన్నపాపవే ఎక్కువ ఉంటాయి బట్టలు, ఎందుకంటే ఆమె కూడా అంతే, ఒక రోజుకి ఒక 3 డ్రెస్సులైనా మారుస్తూ ఉంటుంది. సో ఇంకా బట్టలన్నీ బట్టల పని అయితే పూర్తయిపోయిందండి. ఇదే నాకు చాలా పెద్ద పని అండి బట్టలు ఫోల్డ్ చేయడం అనేది. ఆ పని పూర్తయిపోతే ఇంక నిద్ర వచ్చేస్తుంది అనమాట.
అండ్ ఇప్పుడు చాపతి తీసి ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ పని అయితే కంప్లీట్ అయిపోయినట్టే అండి. ఇంకో మళ్ళీ ఇంకో 2 రోజుల వరకు నాకు బట్టలు ఫోల్డ్ చేయడానికి రావు, ఎందుకంటే దసరాకి అప్పుడు ఇంట్లో లేను కదా. బోల్డ్ అంత బట్టలు ఉన్నాయి, అవన్నీ వాష్ చేస్తాను అనమాట. బాల్కనీలో కొద్దిగా గట్ల మీద కొద్దిగా యువతల బాల్కనీలో కొద్దిగా అలా సర్దేశాను, చూసారు కదా అన్నీ వేసేసుకున్నాను బాల్కనీలోని. చూపిస్తున్నాను చూడండి, నేను అక్కడ క్యామ్ అది పట్టుకోలేకపోయానండి, ఎందుకంటే ఎదురుగా ఎవరో ఉన్నారు కొద్దిగా చూస్తున్నారు అనమాట. నాకు ఏదో ఇబ్బంది అనిపించింది, అందుకే నేను క్యామ్ అది క్లియర్గా పట్టుకోలేదు. లేదంటే అక్కడ నేను బట్టలు ఆరబెట్టింది కూడా నేను వీడియో తీద్దాం అనుకున్నాను. సో టాస్క్ ఈజ్ కంప్లీటెడ్ అండి. 4 అనుకున్నాను కానీ 3:30 అయిపోయి కాసేపు మొబైల్ చూసుకుంటున్నానండి, ఎందుకంటే పని అది పూర్తయింది కదా. కాసేపు మొబైల్ చూసుకొని వాటర్ తాగుతున్నాను. మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు అండి మధ్య మధ్యలో కంపల్సరీ వాటర్ అనేది తాగాలండి. తాగడం వల్ల ఏంటంటే మనకి తెలియకుండా వర్క్లో ఉండిపోతాం కదా, డీహైడ్రేషన్ అనేది వస్తుంది. దానికి కాలాలతో సంబంధం లేదంటే సమ్మర్ అని, ఎండాకాలం, వానాకాలం, చలికాలం అని సంబంధం లేదు. మనం ఎంత వర్క్ చేస్తామో అంత డీహైడ్రేట్ అవుతూ ఉంటాం అన్నమాట. సో అందుకని ఎప్పుడు కూడా రెగ్యులర్గా వాటర్ తాగుతూ ఉంటే బాగుంటుంది. నేను ఇంకా 1/2 అవర్ రెస్ట్ తీసుకొని కాసేపు చిన్న కునుకులా తీసేసానండి హాల్లోనే, చిన్న పిల్లో వేసుకొని పడుకోపోయాను అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఇప్పుడు 4:10 నేను అలారం పెట్టుకున్నాను, 4:15 పాప వస్తుంది కదా. సో 4:30 కల్లా వచ్చేస్తాం ఇంటికి. 4:10 అలారం పెట్టుకొని లెగిసి బయలుదేరుతున్నానండి. అలారం మోయింది, లెగిసి బయలుదేరిపోతున్నాను, తీసుకొచ్చేసాను అనమాట. తీసుకొచ్చాను. ఇప్పుడు ఈమెని ఈమెకి మళ్ళీ కాళ్ళు చేతులు వాష్ చేసుకోమని చెప్పాలి. ఫస్ట్ ఇప్పుడు చిన్నదై వచ్చింది కదా, కాసేపు అయిన తర్వాత మళ్ళీ పెద్దని తీసుకొని రావాలన్నమాట. ఏమో మాట్లాడుతుందనమాట, మాట్లాడుతూ ఉన్నాను నేను కూడానా. టీ పెట్టుకున్నానండి నా కోసం. నేను సాయంత్రం అయ్యేసరికి టీ కానీ పడకపోతేనండి, ఏదోలా ఉంటుంది అనమాట నాకు. నేను కంపల్సరీ అల్లం యాలకులు అనేవి కూడా నేను వేస్తాను, ఎందుకంటే అల్లం కంపల్సరీ వేస్తానండి. ఎందుకంటే నేను ఎక్కువ స్వీట్స్ తింటాను, ఐస్ క్రీమ్స్ తింటాను, చాక్లెట్స్ తింటాను. సో నాకు కంపల్సరీ అల్లం అనేది పెట్టుకోవాలి. ఈ స్వీట్స్ ఎక్కువ తినేవాళ్ళు అల్లం అనేది రెగ్యులర్గా ఏదో ఒక రూపంలో మనం తీసుకున్నట్టయితే మనకి కాఫ్ అనేది ఎక్కువగా ఉండదు, అది అల్లం వల్ల అది పోతుంది అనమాట అల్లం తీసుకోవడం వల్ల. సో నేను స్వీట్ అది ఎక్కువ తింటాను కాబట్టి నాకు ఎక్కువగా కాఫ్ వస్తూ ఉంటుంది, ఎక్కువగా దగ్గు వస్తూ ఉంటుంది. సో అల్లం అనేది వాడటం వల్ల నాకు అంత ఎఫెక్ట్ అనేది ఎప్పుడు ఉండదు. అంతకాదు చాలా వరకు ఎప్పుడు నాకు దగ్గు కాఫ్ ఇటువంటివి ఏమి ఉండవండి, ఎప్పుడో ఇయర్లీ 1 or 2 వస్తుంది అంతే. ఇప్పుడు నేను నా కోసం టీ వేసుకుంటున్నాను అండ్ పాపకు వచ్చేసి పాయసం వేస్తున్నాను. అండ్ ఎక్కువ వేసారండి పాయసం, ఎందుకంటే నేను కొంచెం వేసాను అనుకోండి అందులో 1/2 తినేసి వదిలేస్తుంది, అదే ఎక్కువ వేసాను అనుకో అందులో కూడా 1/2 తినేసి వదిలేస్తుంది, ఆమె రూల్ అన్నమాట అది. అండ్ నేను నా కోసం టీ వేసేసుకుంటున్నాను. అండ్ మై ఫేవరెట్ టీ అండి ఇది. నా టీని ఏం చేసుకుని తాగితేనే నాకు నచ్చుతుందండి, నాకు నిజంగా చెప్తున్నాను, ఏమనుకోవద్దు. నాకు ఎవరు టీ చేసినా నాకు నచ్చదు, మా అమ్మ టీ చేసినా కూడా నాకు నచ్చదు, నా టీయే నాకు నచ్చుతుంది అనమాట. నేను తనతో మాట్లాడుతూ ఉన్నాను. ఫస్ట్ తిన్నానేస్తుందండి, చాలాసేపు ఏడిపించింది తిను తిను అంటే తినలేదు. అలాగే నేను తినిపించమని చెప్పింది అనమాట. నేను తినిపించినా అంటే ఓకే అమ్మ తినిపించా అన్నది. నేను తను అప్పుడు కూడా తినకపోతే తన మాటల్లో పెట్టేశాను. పిల్లలు ఏదైనా ఇష్టమైంది కూడా ఒక్కొక్కసారి ఎందుకో కానీ సడన్గా వాళ్ళ అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి. ఒక 4-5 సార్లు ఇష్టంగా తింటారు, ఓకే ఆహా ఇది ఇష్టంగా తింటున్నారు కదా అని వాళ్ళ కోసం స్పెషల్గా వండి పెడతాను చూడండి, అప్పుడే వాళ్ళు తినరండి. ఇది అందరు తల్లులకి ఈ ప్రాబ్లం ఫేస్ చేసే ఉంటారు, అందరు తల్లులు ఫేస్ చేసే ఉంటారు నాకు తెలిసి. అక్కడ ఏదో అన్నాను అదిగో చూడండి లెగిసిపోయి వెళ్ళిపోతానని బెదిరిస్తుంది అనమాట. మళ్ళీ నెమ్మదిగా మంచి మాట్లాడుతున్నాను, కొద్దిగా వినండి. మా అమ్మాయి కబుర్లు కూడా ఇప్పుడు వినండి, ఏమేమో చెప్తుందనమాట తన లంచ్ బ్రేక్ గురించి. కదా పప్పన్న మళ్ళీ ఎక్కువ బలం అనేసి తక్కువే పెట్టాను. నువ్వెందుకు అంత లేట్గా తిన్నావు, నువ్వు నాచుకుని తిన్నావు కదా. మరి తినిపించుదా వాడికి
అయినా వాడు తిన్నాడా వీడు తిన్నాడా అని చూడటం దేనికి, నువ్వే అలా నీది నువ్వు తినకుండా. కానీ నానుస్తావు కదా. నేను రోజు ఫస్ట్ తింటాను అమ్మా, అప్పుడు నాన్చను, ఇప్పుడు నాన్చను. ఈ రోజు నాన్చావు, మళ్ళీ నేను లేట్ వచ్చే పప్పు అన్నం ఇష్టం. మళ్ళీ నేను లేట్ వచ్చేదని అబద్ధం చెప్తున్నావు. అదే కైమా బాబు అయితే, కైమా అన్నం అయితే ఫాస్ట్, చికెన్ అన్నం అయితే ఇంకా పొటాటో అన్నం అయితే ఇంకా ఇంకా అదైతే ఇంకేం తింటా నువ్వు, ఎగ్ రైస్ అయితే ఇంకా చాలా అండ్ నేను తర్వాత తన డైరీ అడిగానండి, టీ తాగిస్తాను నేను కూడా తనకు తినిపించేసిన తర్వాత. సో ఇప్పుడు తన డైరీ అడిగాను. ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, సారీ. పాపకి మొన్న అక్టోబర్ 7 బర్త్డే అయింది కదా, అందరూ చాలామంది విష్ చేశారండి. అందరూ మా నా ఫ్రెండ్స్ కానీ, పర్సనల్గా విష్ చేసిన వాళ్ళు కానీ, నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మన సబ్స్క్రైబర్స్ కానీ అందరూ కూడా విష్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ అండి నా పాపను బ్లెస్ చేసినందుకు. అండ్ తర్వాత ఇప్పుడు పెద్దాన్ని కూడా తీసుకుని వెళ్ళి తీసుకొచ్చేసాను అనమాట. తీసుకొచ్చేసరికి బాగా టైర్డ్ అయిపోయాను. అండ్ చెప్పాను కదా దుంపలు నాకు ఇష్టం అనేసి, నేను తనకు కూడా పెట్టాను. పెట్టేసి తర్వాత నేను కూడా తింటున్నాను అనమాట. అండ్ తనతో తను పిలిచాను, ఏం చెప్పారు స్కూల్లో ఏంటి అనేసి. కంపల్సరీ కూడా మనం పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే కాసేపు వాళ్ళతో కూర్చొని అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది మనం 1-2 అడిగితే ఆటోమేటిక్గా వాళ్ళు స్టార్ట్ అయిపోతారండి. ఎలా అంటే వాళ్ళు మనం 1 అడిగామనుకో, ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళ క్లాస్లో ఏం జరిగింది ఏంటి అనేది వాళ్ళు చెప్పేస్తారనమాట మనకి. సో మనం అలవాటు చెయ్యాలి పిల్లలకి. అలవాటు చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఏ విషయమైనా సరే, మంచి విషయమైనా చెడ్డ విషయమైనా సరే మనతో షేర్ చేసుకుంటారు. దాన్ని బట్టి వాళ్ళని మనం మంచిగా గైడ్ చేయొచ్చు అనమాట. ఇది నాకు ఇది చాలా బాగా ఇష్టం అండి, ఇది కంపల్సరీ నేను రోజుకి చేస్తానన్నమాట. కంపల్సరీ నేను పిల్లలతో కాసేపు కూర్చుంటాను, చిన్నపాపతో కూడా అలాగే మాట్లాడతాను, పెద్దంతో కూడా అలాగే మాట్లాడతాను అనమాట. ఎక్కువ పెద్దంతో మాట్లాడతాను. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.